వీఆర్ఏలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని అన్నారు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు. కొనరావుపేట మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు ఈరోజు మద్దతు తెలిపారు. 18 రోజులుగా వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో దళితులు ఎక్కువగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నారని వారిపై ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. వెంటనే వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు ఈ నరేష్ మహేష్ సురేష్ నవీన్ వీఆర్ఏలు పాల్గొన్నారు. సంవత్సరాలు ఉన్నటువంటి వీఆర్ఏలతో వారసత్వంగా కుటుంబంలో ఒకరిని తీసుకోవాలని ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది. అదేవిధంగా వీఆర్ఏలకు చాట్ జాబ్ లేదు, ప్రమోషన్ లేదు, అది కూడా అమలు చేయాలి. శ్రమకు తగ్గ వేతనం అనేది ఇవ్వాలని కోరుతుర్రు. పార్ట్ టైం అని చెప్తూ ఈరోజు వీఆర్ఏలను ఫుల్ టైంగా పనిచేయడం జరుగుతుంది. కానీ ఒక పక్కనేమో దేశంలో మన రాష్ట్రంలో నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, మరి 10,500 వీళ్ళ జీవన ఉపాధికి సరిపోతుందా అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు ఎమ్మెల్యేలే మంత్రులే ఏమో లక్షల జీతాలు ఉన్నాయి, వాళ్ళ ప్రభుత్వం అన్ని రంగాలుగా వెసులుబాటు ఇస్తూ మళ్ళీ వాళ్ళకు అదనంగా జీతాలు ఇస్తుంది ప్రభుత్వం నుంచి తీసుకుంటుర్రు. కానీ మరి వీళ్ళకు అన్ని రకాలుగా పనులు చేయించుకొని ఎందుకు మరి వీళ్ళ జీతా భత్యాలు ఎందుకు పెంచడం లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ వీఆర్ఏలస్ సమస్యలు పరిష్కరించి ప్రధానమైన డిమాండ్స్ మొత్తం కూడా అమలు చేయాలి. ఆ డిమాండ్ పరిష్కరించకపోతే వీఆర్ఏలతో పాటు ఇది ఉన్నటువంటి ప్రయాసంగాలందరూ ఐక్యం చేసి రానున్న కాలంలో ఉద్యమాలు ఉద్యుక్తం చేస్తామని సందర్భం తెలియజేస్తూ నా పేరు ఎర్రవెల్లి నాగరాజు, కేపీ.